రాష్ట్ర ప్రజలకు ఈ దుష్ట చతుష్టయ చంద్రబాబు మోసం చేస్తున్నాడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలంలోని మున్సిపల్ ఆఫీస్ నందు రాష్ట్ర రోడ్డు మరియు భవన శాఖ మంత్రులు దాడిశెట్టి రాజ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం బల్క్ డ్రంక్ పార్క్ కేటాయిస్తే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇబ్బందికరంగా ఉందని, కేంద్రానికి బల్క్ డ్రగ్ వల్ల పొల్యూషన్ వస్తుందని రకరకాల ఆరోపణలతో చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు కలిపి కేంద్రానికి లేటర్లు రాయడం జరిగిందని ఆయన అన్నారు. బల్క్ డ్రగ్ పార్కుని మత్స్యకారులకు అందరూ స్వాగతిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న హెచ్చరీస్ మరియు వాటర్ని పరిశీలన చేసి సుమారు 53 కిలోమీటర్ల దూరం ఈ చుట్టుపక్కల మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. జేబు దొంగలు, బ్లాక్ మార్కెట్, మక్క ఆడేవాళ్ళు, ఉభయ రాష్ట్రాలకు వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంతే మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఫిష్మెన్ తాలూకు లైవ్లీహుడ్ ఏమీ దెబ్బతినకుండా ఇక్కడ ఉన్న హ్యాచరీస్ సంబంధించి అన్ని రకాల పరిశీలనలు పరీక్షలు కూడా చేసి ఆ వాటర్ని 35+18 సుమారు 53 కిలోమీటర్ల దూరం డిశ్చార్జ్ అయ్యేలాగా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుని ఆ బల్క్ ట్రక్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మత్స్యకారులు అయితేనేమి, హ్యాచరీ ఓనర్స్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని 1000 నోళ్ళతో కొనియాడడం మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. మనకు రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ముఖ్యంగా దుష్ట చతుష్టయం, చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, ఈ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు, పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళు, మట్క ఆడేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, మొత్తం వైట్ కలర్ మోసగాళ్ళు ఈ రాష్ట్రంలో అందరూ కలిపి ఉభయ తెలుగు రాష్ట్రాలని ఎంత మోసం చేస్తారో ఈ దుష్ట చతుష్టయం, చంద్రబాబు నాయుడు కలిపి ఈ రాష్ట్ర ప్రజల్ని అంత మోసం చేస్తాయి. గతంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల సంపదనంతా చంద్రబాబు నాయుడు ఈ దుష్ట చతుష్టయానికి దోచిపెట్టిన పరిస్థితి మనం చూసాం. ఒక ఆయన కిరోసిన్ వ్యాపారం చేసేవాడు అంటాడు, సుమారు 30,000 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకుంటాడు. ఒక ఆయన పచ్చళ్ళు అమ్ముకున్నాను అంటాడు, ఒక 700 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటాడు. ఒక ఆయన చేతి కంటుకుంటే చేతి మీద తలబలిసి హెయిర్ ఆయిల్ అమ్ముకుంటాను అంటాడు. ఆయన ఎంత అబద్ధాలు మాట్లాడతాడంటే, ఎంత అసత్యాలు మాట్లాడతాడంటే, ఈ రాష్ట్ర హైదరాబాద్కి ఓఆర్ఆర్ అన్నది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హెచ్ఎండిఏ చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు శాంక్షన్ చేస్తే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు నిప్పుళ్ళన బృందం వివిధ దేశాలు తిరిగి, రకరకాల దేశాలు తిరిగి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేసి రిపోర్ట్ తయారు చేసి రాజశేఖర్ రెడ్డి గారు ముందు పెడితే, రాజశేఖర్ రెడ్డి గారు ఫైనాన్స్ అప్రూవల్కి పంపిస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తే రాజశేఖర్ రెడ్డి గారు ఏమాత్రం లెక్క చేయకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి, మన రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేసి దాని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఈ ఎల్లో మీడియా, ఈ దుష్ట చతుష్టయం సుమారు 6 నెలల పాటు ఆ ప్రాజెక్ట్ ఏదో రకంగా ఆపాలని చెప్పేసి విషకెక్కారు ఆ ప్రాజెక్ట్ మీద. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూస్తే చంద్రబాబు నాయుడుకి అదో తుత్తాడు. మరి ఆయన ఏం తృప్తో నాకు అర్థమవట్లేదు. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో కరోనా నుంచి కోరుకోవడం అయితేనే ఈ రాష్ట్ర ప్రజల సంపదని ఒక్క అమరావతికే కేంద్రీకృతం చేసి, అమరావతి 29 గ్రామాల ప్రజలకే కేంద్రీకృతం చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కట్టే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి ప్రాంత ప్రజలకు బానిసలుగా మెలిగే విధంగా ఈ దుష్ట చతుష్టయం, చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఒక్కటే చెప్తున్నాను నేను, నువ్వు నీ కొడుకు
మీకు ఏ హక్కు ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ మీద ఉన్న హక్కుని తాకట్టు పెట్టారు ఒకసారి అమరావతి రైతుల పాదయాత్ర చేయడం కాదు నువ్వు నీ కొడుకు మరొకసారి రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ గురించి వివరంత పాదయాత్ర చేయండి వరుసలో నిలబడి రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్డెక్కి వరుసలో నిలబడి చెప్పిచ్చి కొడతారు నిన్ను నీ కొడుకుని మీకు ఏ హక్కు ఉందని చెప్పేసి హైదరాబాద్ మీద మనకున్న ఆంధ్ర ప్రజలకున్న హక్కుని నువ్వు తాకట్టు పెట్టావు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ప్రతి విషయంలోనే ఈ రాష్ట్రానికి ఏమో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలోనే మీ అంత పెద్ద బ్లాక్ మెయిలర్స్ లేరు అని చెప్పేసి నీ దుష్ట చతుస్తదేమో అంత పెద్ద బ్లాక్ మెయిలర్స్ లేరు అని చెప్పేసి సుమారు 75% ప్రజలకు తెలుసు ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీ గుడ్డలు ఒక్కొక్కటి ఊడుతున్నాయి ప్రజలకు మీ పరిస్థితి అర్థమవుతుంది కాకపోతే మీరు మీరు మీ గుట్టల ఊడిపోయిన సంగతి మీకు తెలియకుండా మీరు ఇంకా బజార్ నెక్కి గెంతులేస్తున్నారు ఒకటైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దుష్ట చతుష్టయానికి ఈ బ్లాక్మెయిల్ చంద్రబాబు నాయుడు అండ్ కోకి ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।